సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి ప్రభంజనానికి వైసీపీ కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేతలందరూ కూడా ఘోర పరాభవాన్ని చవిచూసినటువంటి నేపథ్యంలో గతంలో ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేసినటువంటి కొడాలి నాని చంద్రబాబు మీద, చంద్రబాబు కుటుంబం మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు టీడీపీ కార్యకర్తలు గుడివాడలోని కొడాలి నాని ఇంటి మీద కోడిగుడ్లతో దాడి చేశారు. ఇప్పుడిది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశం గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. ఆయనతో మాట్లాడారు. దుర్గాకుమార్ గారు నమస్తే. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఎంతో మంది సీనియర్ నాయకులు కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ నుంచి ఓటమి పాలయ్యారు. వాళ్ళు ముఖ్యంగా మాట్లాడుకుంటే మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడలో ఈసారి ఘోరంగా ఓడిపోవడం జరిగింది. గతంలో కొడాలి నాని చంద్రబాబు గారి మీద, భువనేశ్వర్ గారి మీద, అలాగే లోకేష్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కోపోద్రిక్తంగా ఉన్నటువంటి కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఈరోజు గుడివాడలో ఉన్నటువంటి కొడాలి నాని ఇంటి మీద కోడిగుడ్లతో దాడి చేశారు. ఏంటి, ఎలా చూడొచ్చు? అంటే ఆయన ఇంటిని గట్టిపరచదలుచుకున్నారేమో, ఫోర్టిఫై చేశారు. అదివరకు గతంలో కోటలు కట్టేటప్పుడు ఆ మట్టిలో కోడిగుడ్లు, మినుములు, ఇవన్నీ బెల్లం వేసేవాళ్ళు అని చెప్పేవారు. దాని వలన శక్తి పెరుగుతుంది అనమాట. ఇప్పుడు కోడిగుడ్లతో దాడి చేయటం వలన ఆయన ప్రహరీ గోడ గట్టిపడుతుందని అనుకోవాలి. అట్లా అనిపిస్తుంది నాకు. ఆయన ఇంటిని గట్టిపరిచేందుకే కోడిగుడ్లతో దాడి చేశారు అనుకుంటున్నాను. అంటే ఇది లైటర్ వేన్లో చెప్పాను. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ 2019లో ఎన్నికైనటువంటి శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ తరఫున 151 మంది గెలిచారు కదండి. వీళ్ళ నోటి దురుసుతనం వల్లే ఇప్పుడు మీరు అన్నారు మీ ఇంట్రోలో ఘోర పరాజయం పార్టీ చూసిందని. వాళ్ళ నోటి దురుసుతనం కూడా ఒక రీజన్, వైఎస్ఆర్సీపీ ఇంత ఘోర పరాజయానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. మ్యారేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద చీఫ్ రీజన్స్ ఫర్ డైవోర్స్ అన్నట్టు ఇప్పుడు ఈ పార్టీ ఓటమికి పార్టీ శాసనసభ్యులు, నాయకులు వాడిన భాష, అది ప్రజల మీద కానివ్వండి, ప్రతిపక్ష నాయకుల మీద కానివ్వండి, వాళ్ళు ఒక సభ్యతా సంస్కారం ఉన్న భాష వాళ్ళ, అది బయటే కాదు శాసనసభ లోపల, శాసనసభ లోపల మాట్లాడటం అనేది అది శాసనసభ్యులకి కానీ లెజిస్లేటర్స్కి ఎవరికైనా చట్టసభల్లో సభ్యులకి కొన్ని విశేషమైన అధికారాలు ఉంటాయి అక్కడ. వాటికి మనం ఏదైనా సరే రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయొచ్చు, కానీ కుటుంబ పరమైన విమర్శలు, వ్యక్తిగత దూషణలకి వ్యక్తిత్వ హననాలు చేసేలాగా గతంలో కొంతమంది వైసీపీ నాయకులు వారి నోటికి పని చెప్పారు. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు వారి ఇళ్ళకి పని చెప్తున్నారు, వాళ్ళ చేతులకు పని చెప్తున్నారు అంటూ కూడా. ఇప్పుడు వాక్ స్వాతంత్రం అనేది మనకు ఉన్నప్పటికీ కూడా అది ఎంతవరకు అంటే ఇతరులని ఇబ్బంది పెట్టినంత వరకేనండి. వాళ్ళు శాసనసభలో మేము ఏది మాట్లాడినా చెల్లుతుంది అని, అసలు శాసనసభ సాంప్రదాయాల ప్రకారం చట్టసభల్లో లేని వ్యక్తుల గురించి అసలు చట్టసభల్లో ప్రస్తావించకూడదు. తర్వాత అసలు వాళ్ళు సభ్యులే కాదు, రాజకీయాల్లో ప్రజా జీవితంలో లేని వాళ్ళ గురించి అసలు ప్రస్తావించకూడదు. మరీ అసభ్యంగాను లేకపోతే అసమంజసమైన మాటలు కూడా మాట్లాడద్దు. వీళ్ళు ఇవన్నీ దాటి మాట్లాడారండి. మాట్లాడినప్పుడు అదే సభలో ముఖ్యమంత్రి గారు కూడా కూర్చుని ఉన్నారు. శాసనసభకి ఆయన నాయకుడు, అది ప్రతిపక్ష సభ్యులకి ఆయనే నాయకుడు, వాళ్ళ సభ్యులకు కూడా ఆయన నాయకుడు. ఎట్లా అంటే సభ మొత్తానికి నాయకుడిగా చెప్పాలంటే చీఫ్ మినిస్టరు, ప్రతిపక్ష సభ్యులకు మాత్రమే నాయకుడు అంటే ప్రతిపక్ష నాయకుడు. ముఖ్యమంత్రి అందరినీ కూడా ఎవరు తప్పు మాట్లాడినా ఖండించాలి, వాళ్ళ అధికార పక్షం సభ్యులు మాట్లాడినా కూడా. ఆయన ధృతరాష్ట్రుల్లాగా వీటినన్నిటినీ ప్రోత్సహించాడు. ఆయన కూడా చప్పట్లు కొట్టాడు, వాళ్ళని చూసి నేను గర్వపడుతున్నానని చెప్పాడు ఆ మాటలు విని. అది అప్పటి వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇవాళ ఇంత ఘోర పరాజయం అయిన తర్వాత ఇవాళ వాళ్ళకి దిక్కులు తెలియట్లా, ఏం చెయ్యాలి, ఏ సమాజంలో బతకాలి, ఏ సమాజంలో మనం అనాగరికంగాను ఆటవికంగాను ప్రవర్తించామో అదే సమాజంలో ఇవాళ మనుగడ ఎట్లా అనేది వాళ్ళకి అర్థం కావట్లా.
ఎవరైతే మాటలు పడ్డారో వాళ్ళకు కూడా మనుషులే కదండి, వాళ్ళకి శీము రక్తం ఉంది కదా. ఇప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రి గారే ఒక మాట చెప్పాడు, తెలుగుదేశం పార్టీ మీదకు వీళ్ళ ఈ మత బలంతో దాడి చేసి ధ్వంసం చేసినప్పుడు నా మీద విమర్శ చేశారు కాబట్టి వాళ్ళకి బీపీ పెరిగి ఉంటుందని. ఇప్పుడు బీపీ అనేది రాష్ట్రంలో ప్రజలందరికీ ఉంటుందిగా, ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకే ఉండదుగా, ప్రతి న్యూట్రల్గా ఉండే పీపుల్కి కూడా, అంటే ఇటు చెందని అంటే దాన్ని ఏమంటాము న్యూట్రల్ పీపుల్, వాళ్ళకు కూడా బీపీ ఉంటుంది కదండి. ఇప్పుడు అన్ని మాటలు పడ్డప్పుడు వాళ్ళకు కూడా బీపీ వచ్చి మరి ఆయన ఇంటికి వెళ్ళుంటారు, అసలు ఏం మాట్లాడదామని వెళ్ళారో తెలియదు మనకి. అసలు ఏమయ్యా నువ్వు ఇంతకుముందు ఇట్లా మమ్మల్ని బూతులు తిట్టావు కదా, అసలు నీకు ఏమనుకుని బూతులు తిట్టావు, ఎందుకు తిట్టావు అడుగుతారు కదండి. ఎవరికైనా కడుపులో దేవుతా ఉంటుంది ఆ మాటలు. మరి ఆయన బయటకు వచ్చాడా లేదా, బయటకు వచ్చి ఇంకేమన్నా అసమంజసంగా మాట్లాడితే కోడిగుడ్లు ఇచ్చినారో తెలీదు. ఇంకా నయం ఏంటంటే అదే టీడీపీ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరి కొడాలి నాని బయటికి రా అంటూ రాడు ఆయన. ఇప్పుడు కదిరి నుంచి గొడ్డలు తేలా, అది సంతోషించాల్సిన విషయం. కృష్ణా జిల్లా వాళ్ళు గుడివాడ వాసులు కాబట్టి వాళ్ళు కోడిగుడ్లతోనే సరిపోయింది. అదే గనక అప్పుడు అదే కడప జిల్లాలో పులివెందులు అటు సైడ్ వాళ్ళు అనుకోండి, వాళ్ళు కదిరి వెళ్ళి గొడ్డలు కొనుక్కొచ్చుకుంటారు, తెచ్చుకుని మరి అది వేరేగా ఉండేది. మరి మరి ఇది చాలా వరకు ఒక రకంగా నాగరికంగానే నిరసన చెప్పారనుకోవాలి. ఆయన నియోజకవర్గ ప్రజలతో కూడా బాగా దూషణ పోషణానికి దిగాడండి. ఆయన ఎందుకు దిగాడో మరి తెలీదు. ప్రతి వాళ్ళ మీద నియోజకవర్గంలో ఉన్న బలహీన వర్గాల ప్రజల మీద, ఒక అమ్మాయి అక్కడ ఆ నియోజకవర్గంలోనే ఒకప్పుడు ఈయన శిష్యురాలు, ఈయన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశంలో, ఆమె కూడా తెలుగుదేశం కార్యకర్తే, ఆశ్లేటి నిర్మల అని ఒక అమ్మాయి ఉంది. ఆమె బాగా ఫేస్బుక్లోను ఆటిల్లో కూడా బాగా యాక్టివ్గా నిరసనలు తెలియజేయటం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ బాగా టార్గెట్గా. ఈయన టార్గెట్ చేశాడు, వాళ్ళు కూడా ఇతరుని, ఎందుకంటే వీళ్ళ తెలుగుదేశం అధినాయకత్వాన్ని ఆయన అసభ్యంగా మాట్లాడుతున్నాడని వాళ్ళు సావో రేవో తేల్చుకోవడానికి సిద్ధపడ్డారు. ఈయనతో ఏమవుతుంది ఇప్పుడు, అతను అంత దిగజారిపోయిన తర్వాత మనం ఎందుకు ఓర్పు పట్టాలి చూద్దాం. ఒకవేళ మన మీద దాడి చేస్తే అప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి దాడులకు కూడా సిద్ధపడి పడిపోయారు. పోలీసులతో కేసులు పెట్టించాడు, ఈయనను వేధించాడు, ఇవన్నీ జరిగినాయి. ఇది ఈ ఒక్క నియోజకవర్గం కాదండి, రాష్ట్రం మొత్తం మసిలిపోయింది. ఇవాళ మీకు ఒకటే చెప్తున్నా కృష్ణ గారు, రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్సీపీకి ఎంత వ్యతిరేకంగా పెళ్ళుబుకిన ఫలితాలు బయటకు వచ్చినాయో, అంత వేదన ప్రజల్లో ప్రతిఘటన ప్రతిఘటించాలనే వాంఛ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. ఇది అన్ని జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయా ఇప్పుడు వరకు అధికారం చలాయించిన శాసనసభ్యుల మీద అవకాశం వచ్చినప్పుడు ప్రజలు కూడా కక్ష తీర్చుకోవాలని ఉన్నారు. ఇప్పుడు గతంలో వీళ్ళు ఎన్నికల ముందు ఎంత దౌర్జన్యం హింసాకాండ చేసినా ముఖ్యమంత్రి గారు ఒక్క మాట మాట్లాడలా. తను రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే తెలుగుదేశం వాళ్ళు మా కార్యకర్తల మీద దాడి చేస్తున్నారని చెబుతున్నాడు. మరి అన్ని రోజుల నుంచి 5 సంవత్సరాల నుంచి హత్యలు, గొంతులు కోసేయటాలు ఇష్టం, తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తే కిడ్నాపులు చేయటం, పోలీసులతో బెదిరించడం, కొట్టడం, ఆఖరికి వాళ్ళ ఇది ఎంత రాకా చేరిందంటే వాళ్ళ సొంత పార్లమెంట్ సభ్యుడు ప్రముఖ పారిశ్రామికవేత్త త్రిబులార్ గారినే కిడ్నాప్ చేసి హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి పోలీసులు అరెస్టు పేరుతో, అరెస్ట్ అనే కానీ అది కిడ్నాప్ కింద లెక్క, సిఐడి పోలీసులు, ఎందుకంటే అది ఒక ప్రాపర్గా జరగల, తీసుకెళ్లి విపరీతమైన 3rd degree ప్రయోగించి దాన్ని మళ్ళీ ఆయన స్కిన్ ఎలర్జీ అని చెప్పి సరైన వైద్యం కూడా ఇవ్వకపోతే ఆయన సుప్రీంకోర్టు రాకా వెళ్ళి మనందరికి తెలుసు. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ఇది ఈ విషయాలన్నీ వాళ్ళు ఎవరి మీదన్నా దృష్టి పెడితే మనాతనా కూడా లేదు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారనేది ఇప్పుడు కేసు బుక్ అయిందండి, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే కదా. ఎవరైతే ఈయన మొన్న కడప లోక్సభ స్థానం ఇచ్చాడో అవినాష్ రెడ్డి అమాయకుడని, ఆ అమాయకుడినే 8వ ముద్దాయిగా పెట్టారు సిబిఐ వాళ్ళు. సిబిఐ వాళ్ళ విచారణలోనే అట్టతేళటం ఏంటి, ముఖ్యమంత్రి గారి విచారణలో ఇతను చాలా సౌమ్యుడు మంచివాడు మరి అని చెప్పాడు. అట్లా వీళ్ళకి సౌమ్యులుగా కనపడుతున్నారు. కానీ గతంలో మా గురువుగారు ఒక ఆయన ఉండేవాడు, అంటే నన్ను అనలేదు కానీ వేరే ఒక వ్యక్తిని అన్నాడు. ఆయన పెద్ద ఆయనలేండి, స్వతంత్ర సమరయోధుడు, నా శిష్యుడు నాకు గర్వ కారణం, దేశానికి గర్భకారణం అని. అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఈయనకి వీళ్ళ ఎమ్మెల్యేలందరూ ఈయనకి మంచి వాళ్ళే,
ఎందుకంటే ఈయన అదే కోవకు చెందిన వ్యక్తి కానీ వాళ్ళు ప్రతిపక్షాల పట్ల, ఆ ప్రతిపక్ష కార్యకర్తల పట్ల గ్రామాల్లో ఎంత హింస ప్రేరేపించారో అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రాక వెళ్ళింది. ఇవాళ ఏమని ఖండించాలి, ఎవరు మాత్రం ఇప్పుడు మా బొట్టాళ్ళు మన బొట్టాళ్ళు ఎలా ఖండించగలుగుతామండి, వాళ్ళు చేసింది ఏమన్నా మంచి పని అని అడుగుతారు ఎవడైనా. ఇప్పుడు మన మీద ఎవడన్నా నన్ను చెంపదెబ్బ కొడితే నేను అవతలని చెంపదెబ్బ కొట్టినా అండి, ఏమన్నా గాంధీ గారినా కాదు కదా. ఇప్పుడు నేను గాంధీలాగా ఇది శాంతి శాంతి ఎవరు చెప్పలేమండి, అది చెబుతాం. ఇప్పుడు అవతలాళ్ళు అట్ట ప్రవర్తించినప్పుడు యువతలాడు కూడా ఈ ఒక యాక్షన్కి రియాక్షన్ కూడా అంతే ఉంటుంది కదా. అది ఇంకా కూడా తెలుసు, ముఖ్యమంత్రి గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియంది ఏమి కాదు ఆయన. కాబట్టి అంతకుముందు వీళ్ళు కొంచెం బాధ్యతాయుతంగా కనుక ప్రవర్తించుంటే ప్రజల్లో ఇంత వ్యతిరేకత వాళ్ళ మీద వచ్చి ఉండేది కాదు. అది ఓకే సార్, థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు కూడా.